ఎవరో నా రూల్స్ బ్రేక్ చేస్తున్నారు, వదలను. ఎవరిని వదలను? పడుకొని ఉంది. ఎవరూ లైట్లు వేశారబ్బా? ఇంట్లో దొంగలు కానీ పడలేదు కదా? అయ్యో డార్లింగ్, నా గోల్డెన్ డార్లింగ్, ఎక్కడ ఎక్కడ? అయ్యో అయ్యో అయ్యో, నా 10,000 రూపాయలు! అయ్యో దొంగలు, నా గోల్డెన్ డార్లింగ్ ఎక్కడ? నా గోల్డెన్ డార్లింగ్ ఎక్కడ? డార్లింగ్! డార్లింగ్, నా డార్లింగ్, నా గోల్డెన్ ఫిష్, దొంగలు దొంగలు! అప్పు 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 పాపా, అప్పు నా గోల్డెన్ ఫిష్, ఏమైంది? చెప్పు చెప్పు, ఏమైంది? నా గోల్డెన్ ఫిష్ ఎక్కడుంది? నా డార్లింగ్, నా డార్లింగ్, నా డార్లింగ్! తాతో, నా డార్లింగ్, దొంగలు ఎత్తుకుపోయారు, నా డార్లింగ్ ని దొంగలు ఎత్తుకుపోయారు, నా గోల్డెన్ ఫిష్ ని దొంగలు ఎత్తుకెళ్లారా? అవును. నాడు నా డార్లింగ్, నా డార్లింగ్ అక్కడే ఉంది పాపా. అవును చెమ్ము, దేఖో. నా చేప, నా డార్లింగ్, నా గోల్డెన్ డార్లింగ్, డార్లింగ్, నా గోల్డెన్ డార్లింగ్, నువ్వు ఇక్కడే ఉన్నావా? నేను దొంగలు వెతకలేదా? ఈడగల కనుంటావు చెమ్ము. అవును పాపా. కళ కళ కాదు, ఇమాజినేషన్ అయి ఉంటుంది. అది ఎక్కడికి పోదు చెమ్ము, పద నిద్రపోదాం. రాజమ్ము, గుడ్ నైట్ పాపా. గుడ్ నైట్ మమ్మీ. లైట్ ఆఫ్ చేస్తాను పాపా. బేటి బేటి, లైట్స్ ఆఫ్ చేయొద్దు, నా డార్లింగ్ సేఫ్టీ ఇంపార్టెంట్, వద్దు బేటా. రండి. సడన్ గా ఏమైంది పాపాకి? సరే, ఇలా మిడ్నైట్ నిద్ర లేచిన సెల్ఫీ లేదు కదా, లెట్స్ టేక్ ఎ నిద్ర మత్త సెల్ఫీ. పాపా మళ్ళీ లేస్తాడా? బ్యాక్గ్రౌండ్ బాలే. Ah!
నా భ్రమ ఉంటుంది. ఆవులింతలో కొంచెం నేచురాలిటీ తగ్గింది. ఇప్పుడు మరొక సెల్ఫీ తీసుకుంటాను. వన్ మోర్. ఇది పర్ఫెక్ట్ గా వచ్చింది. ఇది బాలే. ఇది బాగుంది. ఇది బాలేదు. ఇంకొంచెం స్మైల్ ఉంటే బాగుండేది. లైట్స్ వేసి ఎక్కడికి వెళ్ళింది? బేటీ, అమ్మా బేటీ, అమ్మా అమ్మా బేటీ బేటీ దివ్యాణి. ఇది ఓపెన్ ఉంది. అమ్మా దివ్యాణి, 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 అమ్మా. పాపా, పాపా, ఏముంది పాపా? ఎక్కడమ్మా? దెయ్యం నా రూమ్లోనే పాపా. దెయ్యం పాపా, దెయ్యం పాపా, దెయ్యమా? ఏది, ఎక్కడమ్మా? నా రూమ్లోనే. దెయ్యం ఏంటి బేటి? ఎక్కడ? నీకెక్కడ బేటి? భయపడకు, నాకు భయంగా ఉంది. నేనున్నానుగా బేటి, ఊటో ఊటో బేటి. ఏమీ భయం లేదమ్మా, నేనున్నానుగా. ఏమీ భయం లేదు. నీకేం కాదమ్మా, నేనున్నాను, నేనున్నాను. ఏం కాదు, ఏం కాదు. అవు బేటి, అవు డరో మత్, బయట డరో మత్. మీ మమ్మీని తీసుకొస్తాను, ఇక్కడే ఉండు. డరో మత్. అప్పు Oh!
మళ్ళీ ఏంటి చెమ్మో? ఏడేనా? చెమ్మో చెమ్మో చెమ్మో, ఏమైంది? దయ్యో దయ్యో దయ్యో. ఏం లేదు, భూతం లేదు, తాగు. మొత్తం తలకెక్కి నువ్వే నీ తలకేసి కొట్టుకొని ఉంటావు. అంతేనంటావా? అంతకు మించి అయ్యే అవకాశమే లేదు. ఊరికే నసబెట్ట మాకు. కరెక్టే, ఈ బావి భారత పౌరుడికి కొంచెం మంది ఎక్కువై అలా అయి ఉండొచ్చు. డబ్బులు ఇవే, రాత్రే కదా ఉన్న డబ్బులతో తప్ప తాగావు, పొద్దున్న ఏం నుంచి వస్తాయి? కరెక్టేనే. రే, నా పువ్వు ఎందుకో? ఇదిగో ఈ పూటకి అప్పు చేసి తాగేసొత్తా, రాత్రికి డబ్బులు రెడీ చేసి పెట్టు. విడిచ్చేస్తే తప్ప మనం బాగుపడం. పదరా స్కూల్కి వెళ్దాం. హాయ్, నేను స్కూల్కి వెళ్ళొస్తానే, సాయంత్రం వచ్చాక ఆడుకుందాం. మా డాడీ వస్తారు, జాగ్రత్త. ఒరేయ్, టైం అయింది, రారా. పదరా. ఒరేయ్, నిన్న ఒక రాత్రికి ఎట్టాగో తప్పించాం, రోజు కష్టం రా. మీ అయ్య వాటిని చంపేస్తాడు, వాటిని తీసుకెళ్లి ఎక్కడైనా వదిలేసాయి, సరేనా? నాన్న రోజు తాగొస్తాడులే అమ్మా, తాగిన మత్తులో అవి ఎక్కడున్నాయో అసలు గుర్తుపట్టలేడులే. వాటికేం అవ్వదులే మమ్మీ, డోంట్ వర్రీ. సర్లే పద. వచ్చిన దయ్యం గురించి బార్ బార్సే చెప్పడం మానేసి వదిలించుకోవడం ఎలాగో ఆలోచించండి. ఆ దయ్యం సంగతి నేను చూసుకుంటాను. అలా నువ్వు మళ్ళీ వచ్చినట్టు ఇంట్లో నాలా ఇంకో లత ఉన్నట్టు పేడుకలొచ్చింది. అమ్మో, లాయర్ అయిన నేనే భయపడిపోయానంటే నువ్వైతే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయేదానివి. కరెస్టేనమ్మో, ఎందుకైనా మంచిది, దిష్టి తీస్తానుండండి. ఏంటో ఈ పాడు కళ్ళు, నాశనమైపోను. ముదరస్టప్ కళ్ళు, ఒకసారి నుంచోండమ్మా. నువ్వు కూడా ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, కోర్టు దిష్టి, కేసుల దిష్టి, స్కూలు దిష్టి, పిల్లల దిష్టి, పీడకల్ల దిష్టి, ముదరస్టప్ పిశాచాల దిష్టి, మొత్తం పోవాలమ్మా. ఊదండి. అమ్మా, టిఫిన్ బాక్స్ తెస్తాను.
బాయ్ సులోచనమ్మా, ఈవినింగ్ పాపనే నువ్వే తీసుకురావాలి. అట్టగేనమ్మా. అమ్మ ఒక్క నిమిషం. బాయ్. పదం వెళ్దాం. పద. బాబు రాజా, టీచర్లర్ పాపం తాగు. ఏంటి బాబు ఆలోచిస్తున్నావు? మహి గురించా? నీ ఫేస్ రా. మరి మన మరిడమ్మ వహీదా సిస్టర్స్ గురించి. ఓ, ఆత్మల్లో ఉన్నవాళ్ళని ఆ అఘోరగాడు చేపలను చేశాడు. సరే, చేపలైనా మనతో కలిసున్నారులే అనుకుంటే ఆ అమ్మ దొంగ వాళ్ళు ఎత్తుకలు చంపేశారు. పేరుకి ఆత్మలైనా సొంత ఫ్యామిలీలో ఉండేవాళ్ళంరా. కరెక్టే బావా, మన ప్రయత్నం మనం చేసాం, ఇప్పుడు ఏం చేస్తాం చెప్పు. మాయల పగిరి ప్రాణాలలాగా ఆ చేపలతో పాటే వాళ్ళ ఆత్మలు అందమైపోతాయని మన చంద్రబాబు చెప్పింది కదా. నువ్వు కూర్రా. కూల్. టీ తాగు. వచ్చాడు వచ్చాడు. నవ్వించాలే, మ్యాటర్ చెప్పు. చెప్తా. నా ఈ ఆత్మ నా భౌతిక శరీరంలో ఉన్నప్పుడు సింపుల్ గా బతుకున్నప్పుడు అనొచ్చుగా. బ్రదర్, ఇది నా ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ, మధ్యలో జబర్దస్త్ కామెడీ చేయి మాకు. నా నటాషా నన్ను వదిలేసిన తర్వాత తనను తిరిగి దక్కించుకునే మార్గంలో నా కనబడిన ఏకైక మార్గం హైట్ పెరగటం. సో హైట్ ఎలా పెరగాలి, ఎలా పెంచుతారు, ఎక్కడ పెంచుతారు అని చెప్పి కాళ్ళు అరిగేలా తిరుగుతుంటే. మాస్టర్, నాదొక చిన్న సందేహం. మీ హైట్ కి చెప్పులు అరిగిపోయేలా తిరగడం అవసరం అంటారా? నాన్సెన్స్. మేనేజరు, ఒకసారి చేయి చాపండి. ఎందుకు నాన్సెన్స్? మూసుకుని ఉంటావా? సారీ బాబా, మౌత్ హిచ్ గార్డ్ అంటే నోడు దూల. బ్రో, యూ కంటిన్యూ. థ్యాంక్స్ బ్రదర్. కాళ్ళు ఎరిగేలా తిరుగుతుంటే ఒక బ్రోచర్ గాలి నుంచి నా కాలు తగిలింది. ఓహో, ఏంటని తేలా చూస్తే నీ బాడీలో ఏం పెరగాలన్నా ఏ తగ్గాలన్నా ఆల్ ఇన్ వన్ సింపుల్ సొల్యూషన్ అని ఒక నెంబర్ ఇచ్చారు. కాల్ చేసి ఎక్కడికి రావాలని అడిగారు. మీరు ఎక్కడున్నారో చెప్తే మేమే వచ్చి కలుస్తామని చెప్పారు. రౌడీలో ఉన్న ఒక నాటు వైద్యుడు, అనుచరుల్లో ఉన్న అసిస్టెంట్ వచ్చి నన్ను కలిశారు. నా సమస్య వైద్యుడితో చెప్పాను. దానికి సొల్యూషన్ గా 5 లక్షలు ఇస్తే. 5 లక్షల? అరగంట ఆపరేషన్ తో నా జాయింట్స్ బయటకు లాగి హైట్ పెరిగేలా పసర పూసి మళ్ళీ జాయింట్ చేస్తామన్నారు. వారానికి 1 ఇంచు చొప్పున 4 వారాల్లో 4 ఇంచులు పెరుగుతామని చెప్పారు. నేను ఒక అనాథిని. ఓ ఇంటి వాడిని అవడానికి నా ఈ తాపత్రయం. నా దగ్గర డబ్బులు లేవు, 1-2 లక్షలు ఇస్తానని చెప్పాను. సరే అన్నారు. సాయంత్రానికి 2 లక్షలు ఆడి చేతికి ఇచ్చాను. ఎవరికి తెలియని ఓ ప్లేస్ లో నా చేతికి మందు ఇచ్చి తాగమన్నారు. ఓహో, కళ్ళు మూసుకుని తాగేశాను. కానీ ఆ తర్వాత 3 రోజులకు తెలిసింది నేను శాశ్వతంగా కళ్ళు మూసుకున్నానని. వాళ్ళు నాలా చాలా మంది అనాథల్ని ట్రాప్ చేసి మర్డర్ చేశారని. ఓ, అంటే వాళ్ళు అవసరంలో ఉన్న అనాథం టార్గెట్ చేసి డబ్బులు దొబ్బేసే టైప్ అనమాట. అవును బ్రదర్. ఇప్పుడు నువ్వు వాళ్ళకి బుద్ధి వచ్చేలా చెయ్యాలి, అంతేనా? అంతే బ్రదర్. విత్ యువర్ హెల్ప్ అండ్ సపోర్ట్. మా వాడి లైఫ్ మీ చేతుల్లో ఉంది సార్, ప్లీజ్ సార్. ఓకే సార్, ఇప్పుడే అడ్రస్ మెసేజ్ చేస్తాను.
రే, ఈవినింగ్ ఇంటికి వస్తామన్నారా? వాడేనా అన్నోన్ నెంబర్ రా. హలో హలో బేటా, ఏ జంతర్ మంతర్ సేవక కేంద్ర హేక్యా? అవునండి, జంతర్ మంత్ర ఆత్మల సేవా కేంద్రం, చెప్పండి. ప్రాబ్లంగా ఉంది అని బాధపడుతుంటే మా కస్టమర్ కాంతారావు గారు మీ నెంబర్ చెప్పారు బేటా. ఓ, కాంతారావు గారా? చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం? ఫోన్లో వద్దు బేటా, డైరెక్ట్గా కలుద్దాం. ఎక్కడికి రమ్మంటారు? చెప్తాను సార్, రాసుకోండి, మీరు రాసుకోండి. లైట్ వేస్తాంగా సార్? స్ట్రాంగ్ లైట్. మీకు మీడియమే కదా సార్ వితౌట్ షుగర్? నాకు తెలుసు సార్. ఇప్పుడు చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం? మా ఇంట్లోకి ఒక దయ్యం వచ్చింది బేటా. నన్ను, నా బీవీని, నా బేటీని ఎవరిని వదలకుండా టార్చర్ చేస్తూ ఉంది. ఎలా టార్చర్ చేస్తుంది? ఏం చేస్తుంది? నా బేటీ సెల్ఫీ తీసుకుంటుంటే భయపెట్టింది. రూమ్ లోకి వెళ్ళిన నా మీదకి ఆ అంటూ జుట్టేసుకుని వచ్చింది. నా వైఫ్ వంక సీరియస్ గా చూస్తూ వెళ్ళిపోయింది. తీసుకోండి సార్. సార్, ఇది మీది సార్. ఆ దెయ్యం ఏ టైంలో వస్తుంది? ఐ మీన్ పర్టికులర్ టైమింగ్స్ ఏమైనా ఉన్నాయా? వచ్చింది నేను ఒక్కరోజే బేటా, అది నైట్ టైం వచ్చింది. ఓహో. సేట్ గారు, మేము ఒకసారి మీరు చూడాలి. చాయ్ తాగండి బేటా, వెళ్దాం. ఇప్పుడు కాదు, నైట్. అదే బాబా, ఈవినింగ్ మనకి ఆ నాట్ వజ్జింగ్ గారి కేసు ఉందిగా. యాక్చువల్లీ ఈవినింగ్ ఒక ఇంపార్టెంట్ కేసు ఉంది, అది త్వరగా అయిపోతే నైట్ వస్తాం, లేదంటే రేపు నైట్ వస్తాం. అరే బేటా, మీరు రేపు వస్తాను అంటే ఆ దయ్యం ఈరోజు రాత్రికే మమ్మల్ని చంపేస్తుంది బేటా. ఓహో, భయపడకండి. చంపేసేలా ఉంటే ఆ దయ్యం మిమ్మల్ని నిన్నే చంపేసి ఉండేది. మూడు టీలకి డబ్బులు ఇచ్చాయి బేటా. సారీ, చెప్పు బేటా. వీలైతే నైటే వచ్చి దాని అకౌంట్ క్లోజ్ చేస్తాం. ఓకే ఓకే, వచ్చే ముందు కాల్ చేస్తాంలే. ఓకే బేటా, వదరా. ఓకే.